వెల్కమ్ టు సుమన్ ఐటీ సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా టాపిక్స్ కావాలి ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి ప్యారిస్ తెలిసిందే జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఇవి పోటా పోటీగా సాగాయి కాగా నాలుగు రోజుల తర్వాత ఫ్రెంచ్ అధికారులు ఇప్పుడు షాకింగ్ న్యూస్ ను రివీల్ చేశారు ప్యారిస్ ఒలింపిక్స్ ను టార్గెట్ గా చేసుకుని క్రిమినల్స్ దాదాపు నూట నలభై సైబర్ దాడులకు పాల్పడినట్టు చెప్పారు ప్రభుత్వ సంస్థలతో పాటు స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా అటాక్స్ జరిగాయన్నారు అయితే వీటి వల్ల ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు స్పష్టం చేశారు ఇక మొత్తం లో కలిగి ఉన్నాయని గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆన్సీ తెలిసింది మరో ఇరవై రెండు అటాక్స్ హానికరమైనవిగా గుర్తించింది వీటి ద్వారా బాధితుల పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను చోరీ చేసేందుకు క్రిమినల్స్ ప్రయత్నించారని తెలిపింది అటు ఒలింపిక్ ఈవెంట్స్ జరిగిన గ్రాండ్ ప్యాలెసెస్ తో పాటు ఫ్రాన్స్ లోని నలభై మ్యూజియంలపై అటాక్ జరిగిందని వెల్లడించింది అయితే దీనివల్ల గేమ్స్ లో ఇన్వాల్వ్ అయిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కు హాని జరగలేదని చెప్పింది చూసారు కదా ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో